కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలపటంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 22 ఏళ్ల బానిసత్వం నుంచి విముక్తి లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా చేశారని చెప్పుకునే వ్యక్తి చేయలేని పనిని సీఎం వైఎస్ జగన్ చేశారని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ఏలూరు నుంచి. సీఎం వైఎస్ జగన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చడంతో కాంట్రాక్ట్ సంబంధించిన ఉద్యోగులు ఎవరున్నారో వారికంతా కూడా పూర్తికాయలు హర్షాధికాలు వ్యక్తపరచుకోవడం కనబడుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్తిగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ మరివైపు ఎవరైతే అవుట్సోర్స్ సంబంధించినటువంటి వారు కూడా పూర్తిగా సీఎం వైఎస్ జగన్ రెడ్డి సంబంధించి కూడా చిత్రపటానికి పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడున్నారు వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇప్పటికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతూ ఉంటారు రెగ్యులర్కి సంబంధించి అవ్వాలని చెప్పి ఏ విధంగా? మేము 2000వ సంవత్సరంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా జాయిన్ అయ్యాం. అయితే 2000వ సంవత్సరం నుంచి ఈనాటి వరకు కూడా దాదాపుగా మేము బానిసలు ఎలాగైతే ఉండరు అట్లాంటి బానిస బ్రతుకం. గతంలో ముఖ్యమంత్రి అనేక పర్యాయాలు హామీ ఇచ్చాడు, కానీ ఆ హామీని ఒక్కసారి కూడా అతను నెరవేర్చలేదు. 2014 ఎందుకు నేను నెగ్గుతాను నేను చేస్తాడు, కానీ కుక్కతో కొంకర అన్నట్టు ఆ కుక్కతో కొంకరలాగే చేసి వెళ్ళిపోయాడు. కానీ 2019లో పాదయాత్రకు వెళ్ళిన ఈనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను విన్నానని చెప్పి ఏ హామీ ఇది ఇచ్చాడో మేనిఫెస్టోలో ఏమైతే చెప్పాడో అవి వాళ్ళు ఫుల్ఫిల్ చేసి మా యొక్క దాస్య శృంఖలాల నుండి, అంటే బ్రిటిష్ ప్రభుత్వం 1947లో ఏ రకంగా అయితే భారతదేశానికి స్వాతంత్రం చెల్లిపోయిందో ఆ రకమైనటువంటి స్వాతంత్రాన్ని మాకు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మా జన్మంతం కూడా రుణం తీర్చుకోలేం. ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు 175 సీట్లు అన్నాడు. ఆయన 175 సీట్లు తెచ్చిపెట్టడానికి మా వంతు సాయం కాంట్రాక్ట్లు ఇచ్చిన కుటుంబాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి మేము సాధించి పెడతామని పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీరు ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా చూస్తారు? ఇట్లాంటి రాష్ట్రానికి ఒకే ఒకడు ఆడు మగాడ్రా బుజ్జి అంటే ఆడు ఒక్క జగన్మోహన్ రెడ్డే. ఆయన ఇచ్చిన హామీ పాదయాత్రలో ఏదైతే ఇచ్చాడో అది నెరవేర్చాడండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. 23 సంవత్సరాలు అండి నేను చేసింది. 23 సంవత్సరాల నుంచి ఎన్నో దీక్షలు చేసాం, ఎన్నో పోరాటాలు చేసాం, అలాగే అర్ధనగ్న ప్రదర్శన ఎన్నో హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసాం. అయినప్పటికీ కొంతమంది రైటర్లు రాస్తారు, సినిమాలో రాస్తారు, కొంతమంది కవితలు రాస్తారు, రైటర్లు రాస్తారు. ఆ రైటర్ చెప్పింది ఆడు మొగాడరా బుజ్జి అన్నాడు. నిజంగా అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి చెల్లుతుంది. ఆడు మొగాడరా బుజ్జి. 2000 సంవత్సరంలో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి కూడా మేము అత్యస్త్ర బతుకుల్లాగా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉద్యోగం పోద్దో దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లాగా ఇప్పటి వరకు లాక్కొచ్చాము. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఈలోగానే ఆయన అకాల మరణం చెందడం జరిగింది. ఆ తర్వాత ఇంకెవరూ కూడా మమ్మల్ని పట్టించుకున్నది లేదు. ఈ రోజున మళ్ళా తండ్రికి తగ్గ తనియళ్ళలాగా ఆయన అన్నారు, ఈయన చేసి చూపించాడు. చాలా ఆనందంగా ఉందండి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నది కళ లాంటిది ఒకటి నిజమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా 12 నెలల జీతం కూడా ఈ కళలాగే అయిపోతుందేమో అనుకున్నాం, అది కూడా అందుకున్నాము. అలా కోరుకున్నట్టే ఈ గవర్నమెంట్లోనే రెగ్యులైజేషన్ కూడా అవుతుందని చాలా చాలా హ్యాపీగా, మాటలు కూడా తడబడుతున్నాయి. సో అంత హ్యాపీగా ఉన్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే గతంలో 60 సంవత్సరాలు నా జీవోని 58 వరకు చేశారు. ఆ 58 ఉండటం వల్ల 1 సంవత్సరం పాటు నేను విధుల నుంచి దూరం అయ్యాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, బొత్స సత్యనారాయణ కలవడం, ఆయన మాట ఇచ్చి మళ్ళీ మమ్మల్ని 60 సంవత్సరాలకు తీసుకోవడం వల్ల మళ్ళీ నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేకాకుండా మళ్ళీ కూడా పర్మనెంట్ చేసి మళ్ళీ 62 సంవత్సరాలు చేస్తారంటే మాకున్నంత ఆనందం మరి ఎవరికీ ఉండదు. మేమే కాదు, మా కుటుంబాల జన్మాంతరం కూడా జగనన్నకు రుణపడి ఉంటామని చెప్పి ఆ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము. మేము 2000 నుంచి పనిచేస్తున్నాం. చాలా గవర్నమెంట్లు చూసాం. చిన్న ఒక లీవ్ రావడానికి కూడా మేము రోడ్ల మీద 1 నెల రోజులు 2 నెలలు దీక్షలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 10 రోజులు నిరాహార దీక్షలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చాక ఒక్కరోజు జీతం కూడా మేము లాస్ అవ్వలేదు. ఏది ఇది మేము కావాలి, ఇది మాకు కావాలి సార్ అని అడిగిన సందర్భం కూడా ఎప్పుడూ లేదు. 27,000 నుంచి గవర్నమెంట్ వచ్చిన వెంటనే, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు 37,100 చేశారు మాకు. పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ రెగ్యులర్ లెక్చరర్కి ఎప్పటి నుంచి అయితే ఇంప్లిమెంట్ అయిందో మాకు కూడా అదే రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ 57,100 చేసిన ఆయన. ఈరోజు చాలా ఆనందకరమైన దినం సార్. ఈరోజు ఎలా అంటే ఎంతోమంది పేదల నుంచి వచ్చి కుటుంబంలో ఒకరే చదువుకొని ఆ ఒక్క చదువుకున్న ఉద్యోగం మీదే రెండు మూడు కుటుంబాల ఆధారపడి ఎంతో ఇబ్బంది పడుతున్న లైఫ్ హుడ్ లో ఉన్న ఈ లెక్చరర్స్ ఇవాల ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేము జన్మ జన్మకి రుణపడి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఎందరో మందిని చూసి హామీలు ఇచ్చారు, ఏదో చేశారు. ఈయన ఒక కమిట్మెంట్ అంటే ఒక మాటలో ఆయన చేస్తాను అన్నాడు, చేసేశారు అంతే. సీఎం వైఎస్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీని నిలుపుకుంటూ కూడా తమకున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ని కూడా రెగ్యులేట్ చేయడంతో తమ కుటుంబాలతో పాటు తమ కూడా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి వీరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న బస్సు కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు సాక్షి వేలో జిల్లా.